పరలోకమందు మా తండ్రి, ఈ చివరి రోజు సభలో మిమ్మల్ని ఎలా ఘనపరచాలో, మీకు ఉండాల్సిన స్థానం ఏంటో మనుషులుగా మేము గ్రహించక, మీ పక్షాన ఉన్న పాత్రలు ఉన్న మేము మాకు తెలియకుండానే మీ మహిమను ఎలా దొంగిలిస్తున్నాము, మనుషులుగా ఉన్న మేము మమ్మల్ని మేము ఎలా మరుగు చేసుకోవాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఉండగా సహాయాన్ని అనుగ్రహించండి. చెబుతున్న నా యందు మీరే ఉండి మాట్లాడండి, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. సమస్త ఘనత మహిమ మా జీవితాల్లో మీకే చెందాలని గ్రహించి, సమస్తమైన కార్యక్రమాలలో మీ మీద మేము ఆనుకునే సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. ఈ మూడో రోజు సభలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క లోతైన మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం నుండి, ఆ సింహాసనమునందు ఆసీనుడైయుండి యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలను సింహాసనమందు ఆసీనునయుండి వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పును, తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఏసిరి. యోహాను గారు పద్మాస ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు శిష్యులందరిలో చివరిన మరణించిన ఈ మహాభక్తుడు యేసు రమ్మును అనుకున్నవాడు, గ్రీకు తత్వజ్ఞానానికి దీటైన సువార్తను చెప్పిన ఆ యోహాను సువార్త రాసిన ఈ శిష్యుడు తాను చూసిన దర్శనంలో ఒక విలువైన మాటలను సంకేతాలుగా మనకు రాస్తున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభువా నీకే చెందాలి అన్న దర్శనం చూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర వెళ్ళినప్పుడు మిషనరీ సేవా విధానంలో మీకు ఏపీ మీద మమకారం లేదని అడిగినప్పుడు విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారండి మన తెలుగు రాష్ట్రాలను గురించి. ఏమన్నారో తెలుసా, మీ తెలుగు రాష్ట్రాలలో హీరో వర్షిప్ ఎక్కువ అన్నారు. ఏంటంట, హీరో వర్షిప్, వ్యక్తిని ఆరాధించే విధానం ఎక్కువ తెలుగు రాష్ట్రాలలో. నిజమే కదండి, బోధకుడికి ఇచ్చే విలువ ఈరోజు దేవునికి లేదు, వ్యక్తిని ప్రేమించే అంత విలువ ఈరోజు బైబిల్ను పట్టుకున్న మనకి చర్చస్లో ఆరాధన లేదు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు సమస్త ఘనత దేవుడికి చెందాలని దర్శనములో యోహాను చేత మాట్లాడుతున్న దేవుడు, నిజంగానే సంఘాలలో దేవునికి మహిమ ఘనత కలుగుతుందంటే ఎక్కడ కలుగుతుంది చెప్పండి? వ్యక్తులకు పెద్దపీట ఈరోజు, సమస్తలకు పెద్దపీట ఈరోజు, దేవుణ్ణి సంఘం బయట నిలబెట్టేశారు. సంఘం వెలుపులకు ఆయన పోయి తలుపునద్ద నిలుచొని తట్టుచున్నాడు. ఏమైంది, సంఘం లోపల వ్యక్తులు కూర్చున్నారు. ఈరోజు వ్యక్తులకి లోబడిపోయిందండి సంఘం. రాజకీయ నాయకులకి సభ్యులు ఉన్నట్టుగా, సినీ వర్గానికి ఫ్యాన్స్ ఉన్నట్టుగా, ఈరోజు క్రైస్తవ ఈ సోకాళ్ళ బోధకులకు కూడా
తామును నమ్ముకొని తమనే పూజిస్తున్న గొర్రెల స్వభావం కలిగిన మనుషుల్ని బలి తీసుకుంటున్నారంటే దేవుని మహిమను దొంగిలిస్తుంది ఈరోజు క్రైస్తవ నాయక వ్యవస్థ. ఇది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనుషులుగా మనం మనుషులు చూస్తే మన స్థితి ఏంటో మనకు అర్థం కాదు. మనుషులుగా ఉన్న మనం దేవుని మహిమను చూస్తే మనం ఏంటో మనకు అర్థం అవుతుందండి. నేను చాలా ఘనకార్యాలు చేస్తున్నాను, నా క్రియలు నీతికి సంబంధించినవి, నా క్రియలు నీతి కొలమానంలో కొలమానం వేసుకుని చూసుకుంటే నేను నీతిమంతుండని ఫీల్ అయ్యాడు. ఒక ఆయన యశయ్య గారు ఎప్పుడైతే దర్శనాన్ని చూశాడో, దేవుని వెలుగును గ్రహించాడో, వెంటనే వాపోయాడు, నా క్రియలన్నీ మాసిన వస్త్రాలు అన్నాడు. దేవుణ్ణి చూస్తే మన స్థితి ఏంటో మనకు అర్థం అవుద్ది, మనుషుల్ని చూస్తే వాడిలా మనం ఉండాలనుకుంటాం. ఈరోజు చూడండి, ఎక్కడ మీరు క్రైస్తవ యువతను టచ్ చేసి చూడండి, వాట్సాప్లోనే అయ్యగారి ఫోటోలే, ఫేస్బుక్లోనే అయ్యగారి ఫోటోలే, మరి దేవుడు ఆ దేవుడు ఎవడున్నాడు మాకేం తెలుసు అంటారండి. ఇలా అన్నందుకు ఈ మధ్య చాలామందికి నొప్పి వచ్చేస్తుందట. ఏ నువ్వు ఆరాధింపబడుతున్నప్పుడు దేవుణ్ణి కాదని, దేవుని మహిమను నువ్వు దొంగిలిస్తున్నప్పుడు దేవునికి రాదా బాధ? అసలు మనమే తప్పు చేస్తామండి వ్యక్తులకు పెద్ద పెట్టేసి. వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. గౌరవించి తప్పు లేదు, ప్రేమించి తప్పు లేదు. గుండెల్లో పెట్టుకుంటే దేవుడి స్థానాన్ని దొంగిలించడానికి మనమే అవకాశం ఇస్తున్నాం. సమస్త మహిమ ఘనత సమస్త విషయాల్లో దేవుడే ఘనతగా అర్హుడు. మనుష్యుడెవడండి? యేసుక్రీస్తుని మోసిన గాడిదకు ఘనత వచ్చిందా? లేదు. మోసిన దానికే ఘనత లేదు. వాక్యాన్ని అందిస్తూ మధ్యవర్తులు ఉన్న మనకెంతకండి ఘనతలు? వారిని పూజిస్తే మనం కూడా నరకాన్ని అర్హులు అన్న సంగతి మర్చిపోకండి. ఇవ్వాల్సిన స్థానం సహోదర ప్రేమను ఇవ్వాల్సిన స్థానంలో పంచాల్సిన పరిస్థితుల్లో పంచండి. దేవునికన్నా బోధకునికి ఎక్కువ పెద్ద పెట్టేస్తే ఆయన్ని ఎలుపల నిలబెడతాం, సంఘం ఎలుపల. ఆయన తలుపునద్దు నిల్చుని తట్టుచూనే ఉంటాడు. మనకు తెలియకుండా ఘరానాగా మోసపోతామండి. వ్యక్తుల్ని ఎందుకు నమ్మాలి చెప్పండి? దేవుని వెలుగులోనికి జరగడం నేర్చుకోండి, దేవుని వెలుగును చూడడం నేర్చుకోండి. మన స్థితి ఏంటో మనకు అర్థం అవుద్ది. ఒకరోజు అద్భుతాలు చేశారు యోహాన గారు, పేతురు గారు. వారు వాడిన భాషా శైలి ఈరోజు బోధక ప్రపంచానికి సవాలు వేస్తుందండి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, త్వరగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూసి, ఇశ్రాయేలులారా మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? కాంటెక్స్ట్లో ఏం జరుగుతుంది, ఆ సందర్భంలో ఏం జరుగుతుంది? ఒక రోగంతో పుట్టుకతో బాధపడుతున్న ఒక వ్యక్తికి స్వస్థత జరుగుతుంది. శృంగారపు దేవాలయం దగ్గర భిక్షగాడిగా ఉండి అవయవ లోపాలతో పడిపోయిన వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ప్రజానికి ఆశ్చర్యపోయింది. చూసేసరికి వండర జరుగుతుంది. ప్రజలందరూ విస్మయం చెందారు. వాడితో సహా వెంటనే ఫోకస్ ఎవడి మీద పడిందో తెలుసా? పేతురు యోహాన్ల మీద పడింది. ఎలక్ట్ అయిపోరండి వెంటనే. మనమైతే హలో మాస్టరు నేనే చేశానని చెబుతాం అక్కడ. పెద్ద ఆయన ఆ వండర చేసింది ఎవరు అనుకుంటున్నారు? మిస్టర్ జేమ్స్ నేనే అని చెబుతాం. పేతురు విచిత్రమైన పదం వాడుతున్నాడు చూడండి. ఏమి జరిగిందని విచిత్రంగా మా ఎంక చూస్తున్నారు, మా వైపు చూస్తున్నారు. అసలు మేమెవరు మనుషులం అంటున్నాడు చూడండి. మా సొంత శక్తి చేతనైనను యుక్తి చేతనైనను మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను భక్తి కలిగి భూమి మీద ఉండగానే పరలోకపు పౌరసత్వాన్ని సాధించిన అపోస్తులు అంటున్నారు మా భక్తిని బట్టి ఇది ఏమీ జరగలేదయ్యని. మనకి ఇంత భక్తి ఉంటుంది లేదు కానీ ఎరగదీసేస్తామండి. అవునా కదా? నువ్వు ఏ భక్తుల్లో ఏ కులమానంలో సరిపోతావు? నీతిక్రియల్లో ఎక్కడ చూసినా అన్ని మచ్చలు. మన భక్తి జీవితాన్ని ఏ విధంగా సమాజానికి చూపించామన్న మాదిరి లేని బ్రతుకులు.
ఏముందండి మన బ్రతుకుల్లో? మా భక్తి లేదే, మా భక్తిని బట్టి మీరు ఏదో గొప్ప జరిగింది అనుకుంటున్నారా? మాకు ఏదో శక్తి ఉంది అనుకుంటున్నారు? శక్తి ఉన్న పేతురే నాకు శక్తి లేదంటున్నాడు. ఏ శక్తి ఉండదు, మహాశక్తుల్లో వీలవుతుంటాం మనం. భక్తి ఉన్నవాడే నా భక్తి ఏ పాటిది అంటున్నాడు. మన భక్తి ఏ పాటిదండి వారి ముందు పెడితే? ఏ పాటిది చెప్పండి. వ్యక్తులకు పెద్ద పెట్టేస్తున్నారు. ఆ రోజు అపోస్తులను చూడండి ఏమంటున్నారు, అద్భుత కార్యం జరిగించిన వారే మమ్మల్ని చూడొద్దు అంటున్నారు. ఏమంటున్నారు చూడండి, మీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఏమంటున్నారు చూసారా, మీరెందుకు అయ్యా మా తొట్టు చూస్తున్నారు అంటున్నాడు. ప్రసంగం అయిపోయిన వెంటనే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి భక్తాజ గ్యాదర్స్ ఎవరున్నారు చెప్పండి, డయాస్ దగ్గరకు వచ్చేస్తారండి దండోపు దండాలుగా. ఎవరు చూద్దామని, ఏం చేద్దామని, చర్చికి పోయిన తర్వాత అయ్యగారు చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? ఆయన తీసుకెళ్తాడా పరలోకం నిన్ను? ఎదుగు మీద ఉన్న బోధకులు తీసుకెళ్తారా నిన్ను పరలోకం? మా తొట్టు చూడొద్దన్నారు. మా తొట్టు ఎందుకు చూస్తారు? ఇంత ఘనకార్యం జరిగినా అది మా శక్తి కాదు, మా భక్తి కాదు, ఈ మహిమంతా ఎవరిదో తెలుసా? నజరేయుడైన యేసుది అంటాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఉన్నాడే, ఆ దేవుని సుతుడు ఈ భూమి మీదకి వచ్చాడు కదా, ఆయనకి సంబంధించినది ఈ మహిమ అంటున్నట్టు. వండర చేసిన వారే మేమేం కాదన్నారండి. వండర్లో ఏముండో తండాలు చూపిస్తాం మనం. ఏం చేస్తున్నారండి, మహారాష్ట్రలో న్యూస్ విన్నప్పుడు వాపోయామండి మేమంతా, కళ్ళటి నీళ్ళు వచ్చేసాయి. నిజమే, అక్కడున్న భక్తి, మన రాష్ట్రాల్లో ఉన్న భక్తి లేదు, వారు దేవుణ్ణి అనుభవిస్తున్నారు. మనకు అన్నీ తెలుసు అనుకుని వెనకడుగులు వేస్తూ పోతున్నాం, ముందుకు పోతున్నాం అనుకుంటాం. ఒక విషయం చెప్పనా, మన భక్తులు అనుకోకండి వ్యక్తుల్ని వెంబడించేవారు. బైబిల్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందో చూస్తారు ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతుంది, మీతో ఆత్మ సంబంధమైన విషయాలు నేను మాట్లాడలేకపోతున్నాను అని వాపోతున్నాడు శరసాలకు సిద్ధమైన పౌలు. ఒక ఆత్మ సంబంధమైన భావజాలం మీతో పంచుకోలేకపోతున్నాను, ఎందుకంటే మీలో ఫ్యానిజం ఉంది. ఏమనుందండి, నేను ఫలానా అయ్యగారు సభ్యుల్ని, నేను ఫలానా అయ్యగారు వెంబడిస్తాను, నేను ఫలానా ఆయనకు సంబంధించిన ఫాలోవర్ని అని చెబుతున్నారు కొరింథీ సంఘస్థులు. ఏమనంటున్నారు, మీలో ఒకడు నేను పౌలు వాడును, నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని. అది నా తాత్పర్యం. ఏమంటున్నాడు చూసారో, ఒక్కొక్క వ్యక్తుల్ని బట్టి వెంబడించే సమూహాలుగా మారిపోయారండి. నువ్వెవరు అయ్యా అంటే, నేను పౌలుకి సంబంధించిన ఫ్యాన్ అంటాడు అంతే. నువ్వెవరు అయ్యా అంటే, నేను పేదరి యొక్క సభ్యుని అంటాడు. నువ్వెవరు అయ్యా అంటే అపోల్లో, నువ్వెవరు అయ్యా అంటే క్రీస్తు. రకరకాలుగా సంఘాన్ని విడదీసి పడేశారండి. వ్యక్తుల్ని వెంబడించేవాడిని ఈ సందర్భంలో ఏమన్నాడు తెలుసా, ప్రకృతి సంబంధి అన్నాడు. 4వ వచనం చూడండి జాగ్రత్తగా, ఏ పెన్ను ఉంటా పెన్నుతో, ఏ ఇంకు ఉంటా ఇంకుతో అండర్లైన్ చేసేసుకోవడం మర్చిపోకండి. 4వ వచనం, నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? క్వశ్చన్ మార్క్. ఏమంటున్నాడు, వ్యక్తులు వెంబడించేవాడు ప్రకృతి సంబంధి. మనమేమనుకుంటాం, మేమే మహాభక్తులు అనుకుంటాం అంటే. ఇలా వెంబడించినంతకాలం దేవునికి అన్యాయం చేస్తాం, దేవుని ఆరాధన వేరొక వ్యక్తికి చుట్టు పెడతామండి. జాగ్రత్త, నీ గుండెల్లో ఉన్న స్థానం అది దేవునికి సంబంధించినది. సంఘంలో ఆరాధింపబడవలసిన వాడు దేవుడు, వ్యక్తిని ఎందుకు పెడుతున్నావు? తప్పు కదా అది, దించు. గుండెల్లో ఇసాగు కూర్చుంటేనే ఊరుకోలేదు దేవుడు,
గుండెల్లో ఇసాకు కూర్చుంటేనే నరికేమని చెప్పాడు, బలిపేట వెక్కించమని చెప్పాడు. సొంత కొడుకునే గుండెల్లో పెట్టుకుంటూ ఒప్పుకొని ఆ దేవుడు బయట ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి లోపల పెడితే ఊరుకుంటాడా చెప్పు? దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వండి. సమస్త మహిమ ఘనత దేవునిది. యేసుక్రీస్తును చూస్తే సిగ్గు కలగాలండి మనకి. ఒకరోజు ఆయన పట్టుకోవడానికి సైనిక బృందాలు దిగిపోయాయి. సైనిక బృందాలు దిగేసరికి యేసును ఐడెంటిఫై చేయడానికి ముద్దనే దాన్ని సిగ్నల్గా పెట్టుకున్నారండి వారు. అది మనం ఉంటే ఇంతమందిలో బోధకుడు ఎవరంటే సపరేట్గా కనబడతాం మనం. ఎవరు సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు, అవునా కదా? ఆయనకి సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు? జనాలలో కలిసిపోయాడు, శిష్యుల్లో శిష్యుడిగా ఉండిపోయాడు, సహోదరులతో సహోదరుడు అయిపోయాడు. మనకెందుకండి ప్రత్యేకతలు? ఆయన ఉన్నది ఆ ప్రత్యేకత. ఆయనకి ఆయన గుర్తించడానికి ముద్దు అనే సిగ్నల్ పెట్టుకోవాల్సి వచ్చింది. మనకి బోధకడనగానే అన్ని విధాలుగా సపరేట్గా కనబడతామండి. అలా ఉండవండి అసలు నమ్మకండి. సహోదరులతో కలిసిపోవాలి. డయాస్ దిగిన వెంటనే అందులో ఎవడు బోధకుడో తెలియకూడదు. సహోదరులతో మమకారం ఉండాలి. ఎక్కడుందండి? ఏరోను చూసినట్టు చూస్తాం మనం. తప్పు చేస్తున్నాం. యేసుక్రీస్తును చూడు, సహోదరులతో కలిసిపోయాడు, ప్రజలతో కలిసిపోయాడు. ఆయన చూస్తే చంపడానికి వచ్చిన వారే ఎక్కడున్నారో తడుముకున్నారండి. మనలో చూస్తే ఎందుకు ఆ ప్రత్యేకత? అపోస్తుల్లో ఎవరికి ఎవరికి ప్రత్యేకతలు లేవు, అందరూ ఒక్కలానే ఉన్నారు. విచిత్రం ఏంటో తెలుసా? పేతురు కూడా ఫ్యాన్స్ లేరు, పౌలుకు కూడా ఫ్యాన్స్ లేరు. మరి ఎందుకు ఈ భావాన్ని వాడుతున్నాడంటే, ఆ పక్క అధ్యాయానికి వెళ్ళండి, ఏమని చెబుతున్నాడో చూడండి. నాలుగవ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మల్ని చూసి లేఖనములయందు రాయబడి ఉన్న సంగతులు అతిక్రమింపకూడదని నేర్చుకుని బోధకులు ఎంత అలర్ట్ అవుతున్నారండి. అదండి బోధ అంటే, అదండి అపోస్తుల పునాది అంటే. మమ్మను చూసి మీరు లేఖనాలు అతిక్రమించకూడదని ఏమంటున్నాడు చూడండి. మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగుకుండినట్లు ఈ మాటలు మీ నిమిత్తము నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. నిజానికంట అపోల్లోకి ఫ్యాన్స్ లేరు, పేతురుకి ఫ్యాన్స్ లేరు, పౌలుకి ఫ్యాన్స్ లేరు. మీకు ఆ భావజాలం ఉందని పోలిక పెట్టి చెబుతున్నాను అంటున్నాడు. కొరింథ సంఘస్థులు దొంగ పోస్తుల్నే రెడీ చేసుకున్నారు. కొరింథ సంఘస్థులు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి గొప్ప సేవ చేసిన అపోస్తులు ఫ్యాన్స్ని ఎంపడ పెట్టుకోలేదండి. ఒకవేళ మనం అలాంటి పరిస్థితుల్లో నేనుంటే నేను పరలోకానికి అనర్హుడను. ఒకవేళ నువ్వు వ్యక్తిని వెంబడించే వ్యక్తిగా ఉంటే దేవుని ఘనతను వాడికి ఇస్తున్నావు, నువ్వు కూడా అనర్హుడవు. బీ కేర్ఫుల్. దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన దేవునిదే, వ్యక్తులకి ఇవ్వడం ఏంటండి? నా మహిమ ఎవనికి ఇవ్వనని పాత నిబంధన నుండి గొంతు తరుస్తుంటే ఏంటండి ఈ మధ్య వచ్చిన వాళ్ళంతా? దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునిదే. ఒకరోజు అన్యుడు మొట్టమొదటిసారిగా అన్యులకి సువార్త ప్రకటించడానికి పేతురు అనే ఆయనకి దర్శనం ద్వారా దేవుడు లేవనెత్తి మిద్దె మీద ప్రార్థన చేస్తున్నప్పుడు జంతువులను జీవించి చంపుకుని తినవయ్యా పేతురు అనే దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నప్పుడు పేతురుకు అర్థం కాలేదు. ఆది నుండి ధర్మశాస్త్రం దగ్గర నుండి ఎందుకు జంతువులు తినొద్దన్నాడు? పలానా జంతువులు తినాలి, పలానా జంతువులు తినాలని ఎందుకు ఆ ప్రత్యేకత పెట్టాడు? పేతురికి దర్శనం వచ్చేంత వరకు అర్థం కాలేదు. కొత్త నిబంధనలో ఎందుకు ఆ ప్రత్యేకత సాదృశ్యంగా చూపించాడో తెలుసా? ఈ తిండిలోనే మిమ్మల్ని ప్రత్యేకత చూపిస్తున్నానంటే భవిష్యత్ కాలంలో మీతో కలవని జనాంగాన్ని మీతో కలపబోతున్నాను. ఇది జగత్తు పునాది వేయబడక ముందు నుండున్న దైవ మర్మము అన్నట్టు ఆ మర్మము నీకు దర్శనంగా జీవిస్తున్నాడు. ఇదిగో అన్యజనులు మీతో అంటుకట్టబడబోతున్నారు, ఎలవయ్యా పేతురు అనే దర్శనం ద్వారా పేతురు లేవనెత్తినప్పుడు పేతురు బయలుదేరిపోయాడు కొర్నేలి ఇంటికి. మొట్టమొదటిసారిగా అన్యులకు సువార్త ప్రకటించినది పౌలు కన్నా ముందు పేతురు. అన్యుడికి సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మనలాగా వ్యవహరించాడు కర్నూలు కొర్నేలు. ఏమంటున్నాడు చూడండి, 10వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం కొర్నేలు ఏమంటున్నాడు చూడండి, 25వ వచనం నుండి. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసిన ఏం చేశాడట, కొర్నేలు లోపలికి పేతురు రాగానే కొర్నేలు ఏం చేస్తున్నాడంటే పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నాడట. మనమైతే గాడ్ బ్లెస్ యు నాన్న అంటాం, వెరీ గుడ్ రా అంటాం, అలానేనా అంటాం. కానీ పేతురు అలా అలా ఏమంటున్నాడు చూడండి, అందుకు పేతురు నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తిన సహోదరుడా కొర్నేలు, నేను మనుషుడినయ్యా, నువ్వు నాకు ఒంగొంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, నాకు ఏదో గౌరవించి పెద్ద పీట వేయాల్సిన అవసరం లేదు, నేను నీతో కలిసిన వాడు, నీలాంటి వాడిని. మన మనుషులు మనం ఆరాధించవలసిన దైవం సింహాసనం మీద ఉంది, అది తెలియజేయడానికి నీ దగ్గరకు వచ్చానయ్యా. ఆది సంఘం మొట్టమొదటిసారిగా భూమి మీద పునాదులు వేయడానికి బయలుదేరుతున్నప్పుడే ఘనతను కోరుకోలేకపోయారండి. వారే మాకు ఈ ఘనతలు వద్దు అన్నారు, మనకెందుకండి ఘనతలు, మనకెందుకు చెప్పండి. పేతురు వద్దంటున్నాడు, పేతురు నాది కాదంటున్నాడు, పౌలు వ్యక్తులను వెంబడించొద్దు అంటున్నాడు, వ్యక్తులకి వర్షిప్పొద్దు అంటున్నాడండి. మరి దేవుని ఎలా ఆరాధించాలయ్యా, ఆత్మతోనూ సత్యముతోనూ. ఎన్నరమైన దేవునితో కనెక్ట్ అవ్వాలి, లోనున్నవాడు దేవునితో కనెక్ట్ అవ్వాలి, అప్పుడు వర్షిప్ జరుగుద్ది. లోనున్నవాడు దేవునితో మమేకం అవ్వాలి, లోపల ఎవరినో మనం కూర్చోబెడితే దేవుడు బయట నిలబెడతాడండి. బయట నిలబడే తలుపునద్ద నిలబడే తట్టుచూనే ఉంటాడు సంఘాల ఎలుపులకు పోయి. ఈరోజు అలానే ఉన్నాయి కదండి సంఘాలంటే. ఇంత గొప్ప దర్శనం చూస్తున్న పేతురు కానీ, ఇంత గొప్ప దర్శనం చూస్తున్న పౌలు కానీ, ఎక్కడా ఒక వ్యక్తిని కూడా మమ్మల్ని వెంబడించండి కోరుకోలేదు. ఒకవేళ అలా జరిగితే ఆది సంఘంలో 3000 మంది పైసులుక వీరంతా ప్రకృతి సంబంధులైపోతున్నారు, వీరు దైవ సంబంధులయ్యారు, దినదినం దేవునికి దగ్గర చేశారు, దినదినం వారిని వారు మరుగు చేసుకున్నారు, ప్రజలతో మమేకమైపోయారు, కలిసిపోయారు. యేసుక్రీస్తు అలానే కలిసిపోయాడండి. శిష్యులతో కలిసి తిరిగేవాడు, శిష్యులతో కలిసి కూర్చునేవాడు, శిష్యులతో కలిసి భోజనం చేసేవాడు, శిష్యుల మధ్య ఉండేవాడు. పేతురు కానీ యోహాను కానీ అదే భావజాలం తెలియజేసి, ఇదిగో ఈ చేతిలో ఏమి తాకే, ఈ కళ్ళతో మేము చూసాం, ఈ కనులతో మేము మాట్లాడాం, ఈ నోరుతో మాట్లాడాం, మా మధ్యనున్న ఆ ప్రభువు ఈరోజు మహాశక్తిగా నిలబడ్డాడని వాపోతుంటారు. అంటే భూమి మీద బ్రతుకున్నంత కాలం సువార్తకు పునాదైన యేసుక్రీస్తే ఎక్కడా తనను తాను మహిమ పరుచుకోవడానికి ఇష్టపడలేదు, ఎల్లప్పుడూ ఆ మహిమ దేవునికే చెందాలి. మరొక సందర్భం చూడండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అతనికి నమస్కారం చేయుటకై అతను పాదముల ఎదురు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గురించి సాక్ష్యము చెప్పు, సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయము, యేసును గురించిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను. ఏ విధంగా ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం దేవదూతల కన్నా తక్కువ వారు మనం, అవునా కదా? ఏ విధంగా మనం చూసిన ఎబ్రీ పత్రిక ప్రకారం అంటుంటాడు, దేవదూతల కంటే కొంచెం తక్కువ వారు అండి భూమి మీద ఉన్నంతకాలం. దేవదూత అంటుంది పేతురు యోహాను దర్శనంలో వాపోతూ ఆ దర్శనానికి విస్మయం చెందిన యోహాను పాదాల మీద పడుతున్నాడు. ఎవరు పాదాల మీద? దేవదూత పాదాల మీద. చాలామంది ఈ సందర్భాన్ని తీసుకొని ఆయన రాబోతున్న ఏలి అని చెప్పాడే ఆయన ఎవరో కాదు బ్రహ్మం అని చెబుతారు. ఇది బ్రహ్మం కాదు, ఇది దేవదూత. దేవదూత అంటుంది నా కాళ్ళ మీద పడుతున్నావేంటి, నా కాళ్ళ మీద పడుతున్నావేంటి, నేను మీకు సేవ చేయడానికి యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సహదాసుడను.
ఇంకా క్లారిటీ కావాలంటే ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మరలా రిపీట్ అవుతుంది 8-9 వచనాలు. యోహానను నేను ఈ సంగతులు వినివాడును చూసిన వాడును, నేను విని చూసినప్పుడు నాకు చూపుచున్న దూత పాదముల ఎదురు నమస్కారం చేయుటకు సాగిల పడగా అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకుని వారితోను సహదాసుడను దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. సమస్త మహిమ ఘనత దేవునికే చెందాలని దేవదూతలే వద్దన్నాయండి. దేవదూతలే ఘనత మాకొద్దు అన్నాయి. దేవదూతల కన్నా తక్కువ వారు మనం ఈ భూమి మీద, దేవదూతల కన్నా ఘనతలో తక్కువ వారు. దేవదూత ఎంత గొప్పదో తెలుసా? ఒక్కసారి అది సీన్లోకి దిగిందంటే ఫిగర్ ఎంతో తెలుసు. ఎజకియా కాలంలో 180,000 మంది ఒక్క రాత్రుల్లో చంపబాడేసింది. 180,000 మందిని ఒక్క రాత్రిలో మట్టి కరిపించిన అలాంటి మహాశక్తి కలిగిన ఈ దేవదూతలు ఏమంటున్నాయి తెలుసా? మేము సామాన్యులమయ్యా, మీకు దాసులు అంటున్నాయి. ఈ మహిమంతా దేవునికి చెందాలి. దేవదూతలు వద్దన్నాయి, అపోస్తులు వద్దంటున్నారు, ఆది సంఘంలో అగ్రగణ్యులుగా ఉన్నవారు ఎవరు మనుషుల దగ్గర నుండి ఘనతలు కోరుకోలేదు. ఒకరోజు పౌలు తన సహోదరుడైన మిగిలిన సహోదరుడై వారిని తీసుకుని ద్వీపానికి పోయి ఆరాధన జరిగించడానికి, వారిని క్రీస్తు మహిమలోనికి తేవడానికి ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అది చూసి ముగించుకుంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 11వ వచనం నుండి, జనసమూహములు పౌలు చేసిన దానిని చూసి దేవతలు మనుష్య రూపము దార్చి మన యద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి ఎర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న దుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను, అండర్లైన్ పూదండలను, ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలనని యుండెను. అపోస్తులులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి స్వరపడి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. వారు చేసిన అద్భుత కార్యానికి ఏం తీసుకొచ్చారు? దండలు, ఎద్దులను వదించి తీసుకొచ్చేస్తున్నారని. ఎద్దులను వదించారు, దండలు తీసుకొచ్చి మెడలో వేయాలనుకున్నారు, పూజ చేసేయాలనుకున్నారు. మానవ రూపాన్ని దాల్చిన దైవాలు అన్నారు. వారేమన్నారు తెలుసా? వస్త్రాలు చింపుకొని మీలాంటి నరులమయ్యా అన్నారు. ఆ రోజు సన్మానాలు చేస్తుంటే వస్త్రాలు దించేసుకున్నారు. ఈరోజు సన్మానాలు చేస్తారంటే కొత్త డ్రెస్ కొనుక్కొని వస్తాం మనం. ఏ కాదా చెప్పండి, కానీ మాట ఏదైనా అన్నారా నేను చెప్పండి? ఆ రోజు సన్మానాలు చేస్తుంటే వద్దు. ఏ విధముగాను, ఏ సమస్తమైన ఏ కార్యములలోని ఈ ఘనత దేవునికి చెందాలి, మాకు వద్దయ్యా అన్నారండి. నన్ను అడిగితే బోధకుడు కరెక్ట్గా ఉంటే కింద ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటారండి. వాడు సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతేనే కింద ఉన్న వారందరూ చెడిపోతాడు. ఈడు యాసాలు వేసాడు అనుకోండి, కింద ఉన్నవాడు కూడా యాసాలు వేస్తాడు. బ్రతుకు మాదిరిలో లేనప్పుడు ఎంత బోధ చేసినా అది వ్యర్థమైపోతుందండి. వేస్ట్, కొలాప్స్, పనికి రాదు, మనం మార్చలేము. తిమోతి ఎలా వెంబడించాడో తెలుసా? పౌల్ని తనను చూశాడంట మొట్టమొదట. పౌల్ని బాగా అబ్జర్వ్ చేశాడట. మొదట పౌలుని గమనించిన తర్వాత, రోస్త్రాలో జరుగుతున్న భయంకరమైన కార్యాలు గమనించిన తర్వాత, అప్పుడు తన శ్రమ బాధను అన్నీ గమనించిన తర్వాత, పౌలు భక్తిగా ఆకర్షింపబడి అప్పుడు ఆ సువార్తను వినడానికి మనసును స్థిరపరచుకున్నాడు. ముందు ప్రజలు వ్యక్తుల క్యారెక్టర్ చూస్తారు. అక్కడేనండి మన సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కువ మంది ఒక డౌట్ అడుగుతారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు సువార్త ప్రకటన చేయకూడదు కదండి, అది రాజ్యాంగ ఉల్లంఘన కదా,
అలా చెబితే మన మీదకి తిరగబడతారు కదా, మరి సువార్త ఎలా చేయాలని అంటారు. ఎలా చేయడం ఏంటి, నీ బ్రతుకే ఒక సువార్త. ప్రత్యేకించి బైబిల్ తెరిచి చెప్పాల్సినంత అవసరం లేదు. ఎలా సువార్త చేయాలంటే మన బ్రతుకే సువార్త, మనం చూస్తేనే అర్థం కావాలి. ఏంటండి వీడు ఇలా ఉంటాడు, వాడు క్రైస్తవుడు అలానే ఉంటాడు. ఏంటంటే వీడి స్వభావం అందరికీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రత్యేకంగా వీడెందుకు ఇంత ప్రతి దానిలో కలవకుండా ప్రత్యేకంగా నిలబడుతున్నాడు. సువార్త అదే సువార్త, దానినే ప్రకటన చేయాలి. అక్కడ దేవుని మహిమపరచబడతాడయ్యా. మన బ్రతుకు ద్వారా సువార్త, మన చేస్తున్న పనుల ద్వారా సువార్త. సువార్త వ్యక్తులకి దగ్గరగా జరిగామనుకోండి, వాడి శాస్త్రాలన్నీ మనకు వచ్చేస్తాయి. మీరు ఎక్కువ మందిని గమనించండి. కావాలంటే ఏ బోధకుని నెంబడుస్తున్నవారు ఆ బోధకులు అతని స్టైల్లోనే మాట్లాడతారు. మీరు గమనించండి కావాలంటే. ఏ కాదా, అవును. బ్రహ్మము నెంబడించిన వారు బ్రహ్మంలాగే మాట్లాడతారు. ఎవరు ఏ వ్యక్తిని నెంబడిస్తే ఆ వ్యక్తుల్లాగా, అంటే అతని ప్రభావం మన మీద పడిపోతుంది. అక్కడే మనకు అర్థం కావాలి. వద్దది, అది మంచిది కాదు. అది వ్యక్తిని వెంబడిస్తున్నప్పుడు వాడు మనకు తెలియకుండానే మనం లోబరుచుకుంటాడండి. దేవుని వెంబడించు, దేవునికి దగ్గర జరుగు, మన బ్రతుకు వెలుగులతో నింపబడుతుంది. మన పాపపు స్థితి మనకు అర్థమవుతుంది. భలే ఉంటుందండి జీవితం. దేవుణ్ణి సమాజానికి బ్రతుకులో జీవించవచ్చు. బీ కేర్ఫుల్. ప్రతి పరిస్థితుల్లో దేవుడే సమస్త మహిమ ఘనతకు అర్హుడు. మనం నరులము. దేవుణ్ణి ఆరాధించాలి, మనిషిని ప్రేమించాలి. అదే క్లారిటీ. మిగిలినది ఏది చేసినా భక్తిలో మాసిపోతాం. దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుందాం. అనే ద్వారా ఇంకా మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, క్రైస్తవ వ్యవస్థ ఎలా దెబ్బతిందో మాకు తెలుసు తండ్రి. తెలిసి 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 బోధకులకు ఉన్నవారు ప్రతి ఒక్కరూ గ్రహించినా గుడ్డివారిగా ప్రజలను మోసం చేస్తున్నారు తండ్రి. వారు మా మీద ఎలాంటి గుర్రు పెట్టిన స్వభావంతో చూసినా చెప్పాల్సిన మాటలు చెప్పాం. విని గ్రహించే మనసును మీ పిల్లలకు అనుగ్రహింపజేయండి తండ్రి. వ్యక్తులకు పెద్దపీట వేయకుండా కేవలం ప్రతి విషయంలో మిమ్మల్ని మహిమపరుస్తూ మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి దినదినం మీకు దగ్గర జరుగుతూ మీ వెలుగులో రావడానికి సహాయం అనుగ్రహించండి. వ్యక్తులతో సహవాసం కన్నా మీతో సహవాసమే మా బ్రతుకులకు పరిశుద్ధమైనది అనుగ్రహించి మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వడానికి మా హృదయాలు తెరవండి తండ్రి. తర్వాత మాట్లాడడానికి సిద్ధమవుతున్న మీ కుమారుని ద్వారా ఇంకా భక్తి కలిగిన మాటలు తన ద్వారా మాకు అందించండి, మమ్మల్ని స్థిరపరచండి. కార్యక్రమం తర్వాత సరి అయిన నిర్ణయంతో మీ కుమారులు మీ వైపుకు తిరగడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.